హే, నువ్వు బలవేయాలనుకున్న పిల్ల చాలా పెద్ద రేంజ్. అంత పెద్ద రేంజా? దుబాయ్ లో బిజినెస్ చేస్తున్న నాన్సీ గారి ఒకగానొక కూతురే ఈ క్యాథరిన్. అలాగా? నక్క దోకం దొక్కి వచ్చేదిరా. ఇది మాత్రం జరిగిందనుకో, నేను నా అన్ని వెధవ పనులు బిజినెస్ మూట కట్టి పడేసి నీ దగ్గర మేనేజర్గా జాయిన్ అయిపోతా. నాన్సీ మేడం గారి ఒక్కగానొక్క కూతురు కావడంతో వాళ్ళ ఆస్తి బిజినెస్లు అన్నీ మనమే చూసుకోవాల్సి వస్తుంది. కౌంటింగ్ మిషన్ చాలా పని ఉంటుంది. ఛే, ఆస్తి గురించి మాత్రమే మాట్లాడి ఆ అమ్మాయి వాల్యూని దిగజార్చకండి. ఆహా, అయితే ఓ పని చేస్తాను, దిక్కు ముక్కు లేని అమ్మాయిని అనాథాశ్రమం నుంచి తీసుకొస్తాను, చేసుకుంటావా? చెప్పరా. అంటే నా ఉద్దేశం అది కాదు. అసలు ఆ అమ్మాయికి వీడి మీద ప్రేమ పుట్టాలిగా. సాధారణంగా అమ్మాయిని చూసినప్పుడు వీడి బ్యాటరీ ఛార్జ్ అవుతుంది కదా, అది ఇక్కడ వర్కౌట్ కాదు. కరెక్ట్ ప్లానింగ్ ఉండాలి. ఊర్లో ఉంటే మన విమలక్క వెళ్లే బ్యూటీ పార్లర్కి తను వెళ్తుంది. హాయ్. హాయ్, నీ పేరేంటి? క్యాథరిన్. ఓహో, నా పేరు లల్లి. ఓకే, ఎప్పుడు ఇక్కడికే వస్తుంటావా? ఎప్పుడైనా. ఓ నైస్. ఏమైంది క్యాథరిన్? నా కారు వెనకాల ఇంకొకరు కారు పెట్టారు, బ్లాక్ అయింది. ఇప్పుడు కారు తీయడం కుదరడం లేదు. అయ్యయ్యో, ఇప్పుడు ఏం చేస్తావు? సరే, వెళ్ళొస్తాను. ఓకే, లేదంటే నువ్వు కూడా మాతో వచ్చి మేము డ్రాప్ చేస్తాం. అయ్యో పర్వాలేదు, నేను ట్యాక్సీలో వెళ్తాను లేదా వేరే కార్ తెప్పించుకుంటాను. దానికి కూడా టైం అవుతుంది కదా. నువ్వు ఎక్కు, వీల్ డ్రాప్ యూ. నా బ్రదర్. హాయ్, ఐఎమ్ కుమార్. హాయ్, ఐఎమ్ క్యాథరిన్. అయ్యో, పాపకి బేబీ ఫుడ్ తీసుకోవడం మర్చిపోయాను. నువ్వు నన్ను షాపింగ్ మాల్ దగ్గర దించేయి, క్యాథరిన్ ని డ్రాప్ చేసి వచ్చేటప్పుడే నన్ను పిక్ చేసుకో. సరే. నువ్వు ఫ్రంట్ లో కూర్చో క్యాథరిన్, బోర్ కొట్టకుండా ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్ళొచ్చు కదా. ఓకే. Bye. Bye. What's up? I think we have met before. అవును, చర్చ్ లో. గమనించారో లేదో తెలియదు, అందుకే నేను అడగలేదు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ప్రస్తుతానికి ఖాళీయే, MBA పూర్తయింది, ఆలోచిస్తున్నా. What about you? మాది ఫ్యామిలీ బిజినెస్, కానీ నేను అందులో ఇన్వాల్వ్ కాలేదు. కాకపోతే పాకెట్ మనీకి కొంచెం ఈ కామర్స్, స్టాక్ ఎక్స్చేంజ్ చేస్తూ ఉంటాను. పర్లేదే, దట్స్ నైస్. మీది కూడా వెల్ నోన్ బిజినెస్ ఫ్యామిలీయే కదా. ఎవరన్నారు? అక్క చెప్పారు. ఎనీవే, నైస్ టు మీట్ యూ. నైస్ టు మీట్ యూ టూ. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. బాయ్. ఓహ్,
ఓకే వెరీ నైస్. ఇంకొక మాట మన అసోసియేషన్ వాళ్ళ ఫ్లాట్స్ అన్ని ఒకే బ్లాక్ లో ఉండాలి. అలాగే దాందే ఉంది. ఆ తర్వాత వచ్చే వారమే అకౌంట్ లో క్యాష్ ట్రాన్స్ఫర్ చేసే ఏర్పాటు చేస్తాను. ఓకే అలాగే వర్క్ మొత్తం కరెక్ట్ టైం లో పూర్తవ్వాలి. ఎందుకంటే నేను అమెరికా వెళ్ళాల్సి ఉంటుంది. అంతా నేను చూసుకుంటానండి. ఇది మా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. ఓకే ఓ దెన్ సీ యు. ఓకే సార్ బై బై. బావా నేను అట్టే టైం 30 ప్లాట్లు బుక్ చేయించాను. ఇటువంటి ఎన్ఆర్ఐ అసోసియేషన్స్ వల్ల ఎటువంటి ప్రయోజనం లేకపోయినా అప్పుడప్పుడు ఇటువంటి మంచి పనులు జరుగుతుంటాయి. ఇంకో విషయం ఏంటి? వద్దులే, చెప్తే మీరు అనవసరంగా టెన్షన్ ఫీల్ అవుతారు కాబట్టి నేను చెప్పను. చెప్పు బావా. నేను చెప్పను. అరే చెప్పంటుంటే. అది కాదు, ఎంతైనా బాబా ఇన్ని ఫ్లాట్లు బుక్ చేశాడు కదా, నేను కమిషన్ ఇస్తే తీసుకుంటాడా లేదా అని నువ్వు టెన్షన్ ఫీల్ అవుతావు కదా. నిజమే. ఈ టెన్షన్ తోటే నిన్న రాత్రి అంతా నాకు నిద్ర పట్టలేదు అనుకో, నేను కమిషన్ ఇస్తే నువ్వు తీసుకుంటావు కదా, తప్పకుండా తీసుకుంటావుగా. అమ్మయ్యా నా టెన్షన్ పోయింది. కమిషన్ తీసుకోకుండా నిద్రపడితే కదా. ఏమంటున్నా గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇదే నేను నీకు చెప్పిన సర్ప్రైజ్. నువ్వు జీన్స్ వేసుకుంటావా? ఇది కదరా, నేను ఈ షాప్ని నీ పేరు మీద స్టార్ట్ చేయబోతున్నాను. నువ్వు ఇలాగే ఖాళీగా ఉంటే ఇంకా పాడైపోతావు. నాన్న నాకోసం ఏదైనా ప్రారంభించేటప్పుడు నన్ను మాట అడగొద్దా? నిన్ను అడగకుండా చేస్తే ఏం కొంప మునిగిపోతుందంట? ఇదంతా న్యూ జనరేషనే కదా, నీకు హెల్ప్గా ఉంటాడనే టెక్స్టైల్స్ నుంచి టోనీని ఇక్కడికి మార్చాను. అయితే మరి నా ఎగ్జామ్స్, దానికి ప్రిపరేషన్స్? నీ ప్రిపరేషన్ సంగతి నాకేం తెలియదు కాదురే. ఇంకా చాలు, నువ్వు కాలేజీకి వెళ్ళి ఎగ్జామ్ రాసి రా అంతే. మిగతా టైం అంతా ఇక్కడే పడి ఉండాలి. ఏంటి? ఏం లేదు. టోనీ. ఏంటి? ఇక్కడ లేడీస్ ఐటమ్స్ లేవా? జెంట్స్కి మాత్రమే చాలని నాన్నగారు చెప్పారు. చార్జ్ చేసుకోవడానికి బయటకు వెళ్ళాల్సిందే. అయినా చిన్నపిల్లల ఐటమ్స్ అయినా పెట్టుకోవాల్సింది. సార్ చిన్నపిల్లలతో పాటు చిన్నపిల్లల అమ్మలు కూడా వస్తూ ఉంటారు, అప్పుడు బిజినెస్ మీద కాన్సన్ట్రేషన్ పోతుంది. అందుకని ప్రస్తుతానికి జెంట్స్ మాత్రం చాలు. ఓకే. డబుల్స్ ఆడదామా? షూర్. మిక్స్ డబుల్స్. ఓకే. మీకు టెన్నిస్ లో ఎవరంటే ఇష్టం? టెన్నిస్ లో ఎవరంటే ఇష్టం? వన్ సెకండ్. ఓకే. షాప్ నుంచి మెసేజ్ వచ్చింది. సారీ, షాప్ నుంచి అప్పుడప్పుడు మెసేజెస్ వస్తూ ఉంటాయి. టెన్నిస్ లో నాకు మరియా షరపోవా, సానియా మిర్జా, తర్వాత బ్రిటన్ లారా రాబ్సన్, తర్వాత రుమేనియాకి చెందిన సొరానా క్రిస్టీ, రష్యన్ మరియా కర్లింకో, వీళ్ళంటే ఇష్టం. ఈ టెన్నిస్ ఆడే గర్ల్స్ అందరూ చాలా హాట్గా ఉంటారు, బట్ వాళ్ళలో ఎవరైనా ఇలా కాఫీ తాగడానికి పిలుచుంటే నేను వెళ్ళేవాని కాదు. నిజం, నువ్వు నన్ను కాఫీ తాగడానికి పిలిచినప్పుడు నాకు ఏమైందో నాకే తెలియదు అనుకో. నేను మాట అంటే తప్పుగా అనుకోకూడదు. ఏంటి? వద్దులే, చెప్తే బాధపడతావు. హే కమాన్, ఏంటో చెప్పు. వద్దులే ప్లీజ్ చెప్పు. ఏం లేదు.
యు ఆర్ సో సో అందంగా ఉన్నావు. చూసావా, అందుకే నన్ను బాధపడతావని. సారీ, వెరీ సారీ, నేనేదో ఊరికే అన్నానులే. నిజం చెప్పాలంటే నువ్వు అంత అందంగా ఏం లేవు. Happy birthday to you, happy birthday to you, happy birthday dear Nana, happy birthday to you. Luti. Nana, Nana, Naku. Nana, Naku. 89, 90, 91, 92, 93. నువ్వేం చేస్తున్నావురా? అమ్మీ వయసు ఎంత లెక్కేస్తున్నాను. కుస్తీకి రెడీ అవుతున్నాడు. సరే రెడీ. సింపుల్. ఓకే, సినిమా పేరు? పేరు అర్థమైంది కదా, ఆ పేరు ఏదో మాచే చెప్పించాలి. సౌండ్ బయటికి రాకూడదు, పెదాలు కదలకూడదు, ఓన్లీ యాక్టింగ్. ఇక మొదలంటే కానీ పోకరి పోకరి. మిస్టర్ ఫ్రాంక్ బాగుపడని కొడుకు మీరే ఆడుకోండి. ఇంతకాలానికి నాకు స్థిమితంగా ఉంది. రెడీమేడ్ షాప్ పెట్టిన తర్వాత వాడి కాస్త బాధ్యత వచ్చింది. వాడి విషయంలో ఇంకెవ్వరూ దిగులు పడక్కర్లేదు. వాడి మూలాన ఇంటికి మహాలక్ష్మి రాబోతోంది. ఏంటి, వాడికి ఏమన్నా లాటరీ తగలబోతోందా? అది కాదురా, వాడొక బంగారు బాత్రూం పట్టాడు. మీకు తెలుసుగా. తెలియదు కానీ విన్నాను, నిజమేనా? మరేంటి, మేం కూడా కొంతమంది కలిసి తలో చెయ్యి వేషాం. ఎలాగోలా ఫైనల్ స్టేజ్ దాకా వచ్చింది. ఇంకా అంతా పైవాడదయ్యా. ఏమైతేనే, నా పిల్లలకి నా మీద ఎంతో ప్రేమ ఉంది. ఈరోజు పార్టీ ఖర్చంతా వాళ్ళదే. అన్నిటికీ డబ్బులు అడిగినట్టు దీనికి ఒక్క పైసా కూడా నన్ను అడగల. ఈ ఆట ఖచ్చితంగా నాదే. నువ్వు మొక్కెత్తుకో, కొట్టేది నేను. ఇవాళ బర్త్డే పార్టీకి మొత్తం ఖర్చు పెట్టిందంతా నేనే. ఆ లెక్కలన్నీ కరెక్ట్ గానే రాసుకుంటావు. కుమార్ షాప్ పెట్టినందువల్ల ఈసారి వీడు కూడా షేర్ చేస్తాడు. ఎప్పుడు చూసినా డబ్బు 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 అంటావంటే ఎంతెందో చెప్పు, నేను చూసుకుంటాను. మొత్తం నువ్వేమీ భరించక్కర్లేదులే. లేకపోయినా మాకు దక్కాల్సినవన్నీ ఎక్స్ట్రాగా నువ్వేగా అనుభవిస్తున్నావు. కనుక నువ్వు షేర్ చేసుకుంటే మాత్రం చాలు. నువ్వే ఈ విషయం నాన్నతో చెప్పవచ్చు. చంపేస్తా.